మల్లెల మాల తెలుగు రేడియో ప్రోగ్రామ్ 104.6 ప్లానెట్ ఎఫ్ఎం ద్వారా ప్రసారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సంగీత భారతి మ్యూజిక్ స్కూల్. తెలుగు శ్రోతలకు గోవర్ధన్ మల్లెల నమస్కారం. నిర్బంధం కాదు మాత, ఆతిథ్యం. ఈ మాత ఎవరనుకున్నావు? అర్జున ఫల్గుణ పార్థ కిరీటి భీమత్వ బాబాయ్ గారి పట్టపురాణి సుభద్రాది. అక్కా హిడింబా, అలమలం చెల్లె అలమలం. ఎన్నాళ్ళు చూశాను, ఎన్నాళ్ళు చూశాను. వీడు నీ సుపుత్రుడా? అవును మాత, అవును. అలమలం సుపుత్ర, అలమలం అలమలం. తెలుగు చలనచిత్ర అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే గుండమ్మక్క, గయ్యాళి గంగమ్మ, గడసరి అత్త, అన్నలాంటి మనసున్న మంచి మనిషి కీర్తిశేషులు సూర్యకాంతం గారి పుట్టినరోజు 28 అక్టోబర్. సూర్యకాంతం గారిని స్మరించుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని వారి స్మృత్యాంజలిగా సమర్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సూర్యకాంతంపై చిత్రీకరించిన కొన్ని పాటలు, సన్నివేశాలు వినవచ్చు. ముందుగా అలనాటి అపురూప చిత్రరాజం గుండమ్మ కథ చిత్రం నుంచి అక్కినేని, ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వి రంగారావు, జమున లాంటి మహామహులు అత్యున్నత దశలో తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలుతున్న రోజుల్లో ఒక పాత్ర పేరుతో వారికి ధీటైన నటిని నటింపచేసి ఆ పాత్ర పేరుతోనే చిత్రాన్ని విడుదల చేసి విజయవంతం చేయించటం అంటే ఎంత ధైర్యమైన పనో ఊహించుకోవచ్చు. అది అలనాటి నాగిరెడ్డి చక్రపాణి గారులకు, దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారికి ఆ పాత్రపై, ఆ పాత్రను పోషించే సూర్యకాంతం గారి నటనా ప్రతిభపై వారికున్న నమ్మకమే ఈ చిత్రం. పిలవమన్నాడు అబ్బాబే, చిట్టమ్మ కింద దిగి రావడానికి తీలేరు, కావాలంటే నువ్వే పైకి బొమ్మన్న. ఆరి రద్దమ్మా, నిన్ను అందుకట్రా ఇక్కడ కాపలా పెట్టింది. ఉండు, నేను వెళ్ళి రాకొస్తాను. ముందు గంటరా మధ్యన పానకంలో పుడకలాగా అడిగదు ముత్తట్లు అడుగుతుంటే ముత్తట్లేమిట్రా? ఊరుకోకుండాక నాకు ఆ మాత్రం తెలదు. విల్లమ్మ చెప్పిందిలే అల్లుడు గారని. అల్లుడు? అల్లుడు ఎవరు? అదే ఎవరో అదేది రామభద్ర గారి కొడుకట్టుగా బుల్లడు దర్శుడు. మంచి దూరంగా ఉంటాడు అమ్మా. సరోజా, సరోజా. ఏముండక బుల్లుడు బాగలా? కొంత మునిగింది చెల్లాయి. వీడు వాడే గోపాలయ్య ఇంట్లో వాడు. మన అమ్మాయి తిరిగేది వీడితోనే. నిజమేనా? నిజమే. ఏమయ్యా పెద్ద మనిషి, నీకేమైనా గుర్తుందా లేదా? మారుపేరు మట్టు మా ఇంట్లో దొంగతనంగా దొరతావా? ఏమోయ్, మాటలు జాగ్రత్తగా రాని. దొంగతనంగా ఏం రాలా, దొరతనంగానే వచ్చాం. పిల్లల్ని చూడడానికి రమ్మని ఇదా మీరు చేసే మర్యాద? ఇంకా నయం తొందరపడి చేసుకున్నాం కాదు, బోడీ సంబంధం. ఏమో కడుస్తాను, చేతిలో బుద్ధి తక్కువ పని దాకా పైగా ఎదురు తిరుగుతున్నావా? చూస్తావా అంటే ఉండుకుండక్క, నేను చెప్తాగా బుల్లడా. ఏంది నీ కథ కమ్మ మీసు? నువ్వెవరో, ఏ ఊరు, ఎందుకు వచ్చావు? ఇందాక చెప్పాగా. నువ్వు చెప్పావు, నేను ఇన్నాలే. పర్వాలేదు, నిజం చెప్పు. ఇందాక చెప్పింది నిజమే. నిజం రుజువు ఏంటి అంట? ఇదిగో బుల్లడా, నువ్వు ఫలానా రుజువు చేసుకున్నావా, పిల్లనిచ్చి పెళ్లి చేస్తా లేదా బుర్ర రాంకీర్తన పాటిస్తా. ఇందుకు నువ్వెవరు అడగడానికి? అప్పుడే మర్చిపోయావు బుల్లడా, ఇందాక పైకి పెడితే ఇప్పుడు మాట్లాడగలేదే. అది వేరు. ఈ పప్పులు మన దగ్గర వరకు నువ్వెవరో రుజువు చేసుకో. ఏమిటి రుజువు చేస్తలేదు? ఇదిగో పిల్లని చూడడానికి అమ్మాయి పంపించిన ఫోటో. అరే ఇంకే ఉందికుంటక, బుల్లాడు పెళ్లి కొప్పులకు వచ్చాడు. క్షమించరాదు, మా అమ్మకు తొందర. అవునాయనా, శనికన్నా ఏమీ అనుకోకున్నాయనా. నేను తొందరపడితే నువ్వేనా చెప్పదన్నాయా? అసలు నేను దొడిదారిని పెట్టించింది గంటన్న కదా గుండక, మంచిగా చూసి ముహూర్తం పెట్టించాను. ఆగండి, మా నాన్నగారికి ఉత్తరం రాసి కనుక్కోవాలి. నువ్వు రాసేది ఏదో రాసుకో, మా ఏర్పాట్లేవో మేము చేసుకుంటా. బుల్లని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళీ ఏదో మెలికేసేటట్టుంటాడు. పద బుల్లడు పద. అందుకు గంటనే దొరికారా గుండక్క? అదంతా నేను చూసుకుంటా గానీ ఇంట్లో పెళ్లి కాని పెద్ద ఆడపడుసు బుల్లెమ్మని అత్తాగా అట్టి పెట్టి చిట్టమ్మకి అత్తా పెళ్లి చేస్తారు అంట. నిజమేనయ్య, లక్ష్మికి ఏదైనా సంబంధం చూడు. సంబంధం చూడరా? అసలు మీ కళ్ళకి పొరల గమనీలే, ఇంట్లో గొర్రెలు పెట్టుకుని ఊరంతా ఎత్తుకుంటారండి. ఇంట్లో ఎవరున్నారు? ఎంతంత మనిషిని నేను లేను. నీకా లక్ష్మి నుంచి పెళ్ళా? నాకంటే మంచోడు ఎవరు వస్తాడు? తీసుకురా చూద్దాం. ఏం గుండక్క, నాకు పెళ్లి చేస్తానంటివే, బుల్లెమ్మకు బుల్లుని తెచ్చి నాకు పిల్లని తెచ్చి ఇదంతా గొడవ పడే బదులు మా ఇద్దరికి ముడిపెడితే చిలకా గోరంకి నీ కాలు ముందే పడి ఉంటాంగా.
గుండమ్మ కథ చిత్రాన్ని తరువాత తరంలో బాలకృష్ణ నాగార్జున ఆ తరువాత తరంలోని నటులు జూనియర్ ఎన్టీఆర్ నాగచైతన్యలతో తిరిగి తీయాలని అనేక ప్రయత్నాలు జరిగినా గుండమ్మ పాత్రను పోషించగలిగే ఆ స్థాయి గల నటి దొరక్క తీయలేకపోయారంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రం విడుదలై ఇప్పటికీ 46 సంవత్సరాలు. అటువంటి చిత్రాన్ని రీమేక్ చేయకపోవటం ఈ తరంలో ఉన్న మన అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఆ చిత్రంలోని ఏ పాత్రకు సరితూగగలిగే నటులు ఈ తరంలో లేరని గట్టిగా చెప్పవచ్చు. ఇప్పుడు గుండమ్మ కథ చిత్రం నుంచి ఇంకొక సన్నివేశం. పిన్ని పిన్ని అమ్మా లక్ష్మి బాగున్నావమ్మా? బాగానే ఉన్నాను. నీ సంగతి చెప్పు. నాదే ఉందమ్మా, నేను చేసుకున్న కర్మకు అనుభవిస్తున్నాను. అమ్మా అన్నుడు వచ్చాడా? వచ్చారు పిన్ని, పద లోపలికి వెళ్దాం. నేను రానమ్మా, లోపలికి వస్తాను, కాళ్ళు వెళ్ళిపోతానని చెప్పి. బాగుంది, మన ఇంట్లో ఆవిడ కష్టం ఏమిటి? నువ్వు రా చెప్తాను. వద్దే తల్లి, నేను రాను. నా పని అంతా అయిపోయింది, నా డబ్బు అంతా కాజేశారు, నా నగలు కాజేశారు, పైగా నాకు దొంగతనం అట్టగట్టిన నీ మూల మారేశారు. దీన్ని సాయి భూపతిగా ఒకడు. మా తమ్ముడు ఏం చేస్తున్నాడు? వాడా పత్రం అంతా నేను వదిలేసి పెళ్ళానికి బెంగళూరు పోయాడు. ఒకళ్ళు అనేదేముంది, నేను నీకు చేసిన అన్యాయానికి అనుభవిస్తున్నానమ్మా, అంతా అనుభవిస్తున్నాను. చెప్పిన మాట వినమ్మా. వచ్చా? ఎంత ధైర్యమే నీకు? లేకరా. నేను ఎందుకు రావాలి? ఇది నా ఇల్లు. నీ ఇల్ల ఎక్కడుందా? నీ ఇల్లు కాదు. లేదా లేవాలంటే లేవాలి. ఇల్లట ఇల్లు పిన్ని, నువ్వు కూర్చో పిన్ని. నువ్వెవరే కూతురా? అమ్మ కూతురుని. అయ్యే కూతురు కాదు, పడిపోను. ఏమిటి నువ్వు? నువ్వేమిటే? నేను దిబ్బ మీద దేవాలయ కోడలి, నేను పాటి మీద కోటయ్య మనవరాలి. డబ్బెక్కడ పెట్టవుతి? ఏం డబ్బే? నాకు తెలీదు అమ్మా. నన్నడుగా మా నేను చెబుతాను. ఏమిటో నేను అడిగేది? నువ్వు దాచిన డబ్బే ఎక్కడుంది? నీ పెట్టులోనే అమ్మా. తెస్తావు నా పెట్టబెట్టుకున్నాడు. ఏయ్, నా సంగతి నీకు తెలుసా? ఇవి పిడగలు తెలిసిన చేతులు. ఏయ్, నా సంగతి నీకు తెలుసా? ఇవి జొన్నలు తెలిసిన చేతులు. చేతులు పడిపోను అమ్మా. ఇదిగో నేను పెట్టి తాళాలి. ఏం తాళాలి? పెట్టి తాళాలి. నా దగ్గర లేవే, ఎందుకు లేవే? నా పెట్టే అమ్మా. ఇదిగో ఈ డబ్బు అంత మధ్యనే నీ నోరు నొక్క. దానిలో ఒక కట్ట నాదే దేవుడు సాక్షిగానే. మహాని డబ్బు కూడా ఉంటుంది. అన్నీ మహానికి ఇవ్వాలే. అమ్మాయి అమ్మా, ఈ గాజు అన్ని మనమే. ఉంటానే తీసిస్తాను. తీసేట పెట్టావు అవన్నీ తీసిస్తా ఉన్నావే. ఇవ్వనే నీ ముచ్చికమ్మ రావడానికి తీసుకో. ఉండండి ఉండండి, మా భూపతి చెప్పి మిమ్మల్ని ఏం చేస్తున్నా చూడండి. భూపతి కాదు, మరి పాత చెప్పని చేతులు పడిపోరు. చూసావా నన్ను ఎంత పని చేశారు? చూశారత్త, ఇది ఆడవాళ్ళే వారు, మీరు మీరు చూసుకోవాల్సింది. నన్ను తింటూ ఎలాగదు. సూర్యకాంతం గారు 1946లో నారద నారది చిత్రంలో చిన్న వేషం ద్వారా తెలుగు చలన చిత్ర రంగ ప్రవేశం చేశారు. 1950లో సంసారం చిత్రంలో చేసిన వెంకమ్మ పాత్ర ద్వారా అందరికీ చిరపరిచితులయ్యారు. ఆ తరువాత పెళ్లి చేసి చూడు, బ్రతుకు తెరువు, చక్రపాణి, చంద్రహారం, దొంగరాముడు, కన్యాశుల్కం, భాగ్యరేఖ, మాయాబజార్ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. మాయాబజార్ చిత్రంలో చిన్న పాత్ర అయినప్పటికీ సుపుత్ర సుపుత్ర నీకిది తగదంటిని కదరా అనే డైలాగ్తో అందరి మదిలో నిలిచిపోయేట్టు నటించడం జరిగింది. ఆ తరువాత తోడికోడళ్ళు, అప్పుచేసి పప్పుకోడు, ఇద్దరు మిత్రులు, భార్యాభర్తలు చిత్రాల్లో మంచి గడుసైన పాత్రల్లో నటించారు. ఇప్పుడు కళ్ళు కాయలే కాచాయి, తోచి తోచి కళ్ళు
రెక్కలో గట్టుకొని రివ్వు నా వాలను రెక్కలో గట్టుకొని రివ్వు నా వాలను రేయింబగళ్ళు నిన్ను తలచుకొని మురిచాను మురిపాల మొలక ఊదు ముద్దులూరించే ఊదు చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి కుక్కలానీ తండ్రి ఓడి పడ్డాడు చక్కని నా బాబు జోజు తల్లని నా తండ్రి జోజు పడుతురా నిన్ను మరువకున్నాను జోజు నిలువలేకున్నాను జోజు చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి చుక్కలా నీ తండ్రి ఓడి పడ్డాడు చక్కని నా బాబు జోజు తల్లని నా తండ్రి జోజు వరై ఇతరులతో పని ఏమి జోజు ఇది మంచి సమయము జోజు 1962లో విడుదలైన గుండమ్మ కథ చిత్రం అఖండ విజయం సాధించిన తరువాత సూర్యకాంతం గారికి ఎక్కువగా గయ్యాళి అత్త పాత్రలే రావటం జరిగింది. సూర్యకాంతంతో ఎక్కువగా భర్త పాత్రల్లో ఎస్వి రంగారావు, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, తరువాత కాలంలో నాగభూషణం, రావు గోపాలరావు నటించి మెప్పించటం జరిగింది. ఇప్పుడు 1963లో విడుదలైన లవకుశ చిత్రం నుంచి ఈ పాట. ఈ పాటని సూర్యకాంతం రమణారెడ్డిపై చిత్రీకరించడం జరిగింది. ఎందుకే నా మీద కోపం, ఏమిటే నీ పరితాపం? ఎందుకే నా మీద కోపం? కోపం ఎందుకు, తాపం ఎందుకు? చేసుకున్న పాపం ఇదంతా, చేసుకున్న పాపం. పిల్లా పాప కలగాలంటే చల్లగ దైవం చూడాలి, పిల్లా పాప కలగాలంటే చల్లగ దైవం చూడాలి. కావాలంటే వస్తారా, వద్దంటే మానేస్తారా? ఎందుకే నా మీద కోపం? సూర్యకాంతం గారిని చాలా మంచి మనసున్న మనిషిగా చెప్తారు. తను వేసే పాత్రలు గయ్యాళి పాత్రలైనా అందరితో చాలా మంచిగా ఉండేవారు.
షూటింగ్లో ఉన్న వాళ్ళందరికీ భోజనం తీసుకొచ్చి తినిపించేవారట. పాపం పిల్లలు లేని సూర్యకాంతం దంపతులు వారి అక్కయ్య కుమారుణ్ణే చిన్నతనంలో దత్తత చేసుకోవటం జరిగింది. కార్యక్రమంలో ఇప్పుడు చదువుకున్న అమ్మాయిల చిత్రం నుంచి రేలంగి సూర్యకాంతంపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్. ఏమిటి ఏమిటి అవతారం, ఎందుకు ఈ సింగారం? ఏమిటి అవతారం, ఎందుకు ఈ సింగారం? పాత రోజులు గుర్తొస్తున్నది, ఉన్నది ఏదో వ్యవహారం. చాలను మీ పరిహాసం, ఈ సొగసంతా మీకోసం. తెచ్చను నీ కందం, బగా వెయ్యేలెడు మందం. పౌడరు తెచ్చను నీ కందం, బగా వెయ్యేలెడు మందం. తట్టడు పూలు తలను పెట్టుకొని తయారైటివా చిట్టి వర్ధనం. చాలను మీ పరిహాసం, ఇకొకసంతా మీకోసం. దేవకన్యయిటు ఓ దేవకన్యయిటు దిగి వచ్చిందని భ్రమిసిపోదు నా కలనైనా. మహంకాళి నా పక్కన్నదని మరచిపోదు నా ఎప్పుడైనా. నీళ్ళు కలపని పాల వంటిది, పిండి కలపని వెన్న వంటిది. నీళ్ళు కలపని పాల వంటిది, పిండి కలపని వెన్న వంటిది. ఏమిటి అవతారం, చాలను మీ పరిహాసం. ఏమిటి అవతారం, చాలను మీ పరిహాసం. ఆర్యభట్టల చిత్రం నుంచి ఈ రొమాంటిక్ పాట. కార్యక్రమంలో ఇప్పుడు రేలంగి సూర్యకాంతంపై చిత్రీకరించిన ఒక హాస్య సన్నివేశం. రేపు పని తీయడానికి వెళుతున్న మేక, తెల్లవారితే నా పని తెల్లవారుతుంది. రేపుతో రాజుగారు చిన్న గడువు పూర్తి అవుతుంది. నా చౌలు చూడాలని కూర్చున్నా. మీరు నా పాలిడు పాపడు కదరా, పాపాలు పడి పడి పండి. మంచి కోరలు వండి పెట్టి నేను ఎలాగూ చచ్చేవాడిని. కాపాడానికి వచ్చిన పనికి ఇప్పటికి అది పాది సార్ అయింది. తనకు నుంచి పాట కూడా తన మీద తెచ్చుకోవాలి మనకమ్మ. అవునే సారు, నువ్వు రంగడనే నేను లింగడని బ్రతినంత కాదు. ఇలా కొడుకు చచ్చావు, చచ్చేముందన్నా కాస్త తక్కిదగా ఉన్నావే. గోవింద గోవిందా నువ్వు ఉండవన్నానా? అయితే ఒకవేళ బ్రతికితే మన ఇద్దరు ఒకటే మతం, సమ్మతం. సమ్మతం అయినా బ్రతకాలిగా. చచ్చేటప్పుడైనా మాట కాస్త విన్నవే.
అపఖ్యాతి నాకెందుకు చెప్పండి. అలాగే ఏం లేదు, నీ పుట్టినప్పుడు నవ్వుతూ పుట్టినదా, చచ్చేటప్పుడు కూడా నవ్వుతూ చెప్తా ఉంది. దానికి నన్నేం చేయమంటారు, దగ్గర ఉండి కెట్టమంటారా? అది కాదు, ఈ ఒక్క రాత్రి ఎవరాత్రి కాకుండా మన మొదటి రాత్రిలో గడుగుదామని. నువ్వు సిగ్గు చూస్తుంటే నాకు మొదటి రాత్రి జ్ఞాపకం వస్తుంది. నీ జ్ఞాపకంగా లేదు, బట్టడు కాటుగా కడగబెట్టుకుని బుట్టెడు మళ్ళీ కూడా దిగన పెట్టుకుని దూరపూలా చేరబెట్టుకుని గుమ్మడిపాదుల కదిలి వస్తుంటే అలాగే నాతో పాడాలి, అలాగే నాతో ఆడాలి, అలాగే అన్ని అలాగే. 1960 దశకంలో కులగోత్రాలు, మంచి మనసులు, రక్త సంబంధం, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, మురళీకృష్ణ, రాముడు భీముడు, వెలుగునీడలు, ఆత్మగౌరవం, పూలరంగడు వంటి చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. 1970 దశకంలో దసరా బుల్లోడు, శ్రీమంతుడు, ఇల్లు ఇల్లాలు, ఇద్దరమ్మాయిలు, కాలం మారింది, అందాల రాముడు, గంగామంగ, పూజ, ముత్యాల ముగ్గు, పాడి పంటలు, రాధాకృష్ణ, యమగోళా చిత్రాల్లో మరికొన్ని మంచి పాత్రల్లో నటించారు. 1950 దశకంలో విజయ ప్రొడక్షన్ వారు, 1960 దశకంలో ఆదుర్తి సుబ్బారావు గారు, ఆ తర్వాత బాపు రమణలు సూర్యకాంతం గారికి అద్భుతమైన పాత్రలు రూపొందించడం జరిగింది. ఇప్పుడు 1975 విడుదలైన ముత్యాల ముగ్గు చిత్రం నుంచి ఈ సన్నివేశం. నీ మాట మీ నాన్న వింటే ఎంత పొంగిపోతారు. అయినా ఇలాంటి శుభార్త అత్తగారు అరబుడితో చెప్పాలి, ముద్దు ముద్దున వాళ్ళు జరపాలి. అమెరికాలోడైన ఆడంబరమే గాని నీకు మీ నాన్నకి గొడవలే పాట రాయి. కర్మ ఏడు అక్కడ చెప్పిందాక మనకు తెలియలేదు. అదిగో కారు వచ్చింది, మీ నాన్న వచ్చినట్టున్నారు. లేలే మొక్కమ్మా, మీ నాన్నగారు కాళ్ళకి మొక్కు. మీ నాన్నగారు దీనిస్తే దేవుడు దీనిచ్చినట్టే మొక్కమ్మా. ఏంటంటే నేను తాతయ్య కాబోతున్నారు. ఎంత గొప్ప వస్తమ్మా, సెక్రటరీ పేపర్ వేయించు, మీటింగ్ ఎత్తించు, భజంత్రీలు కొట్టించు, పందిరి లేచు, దద్దరు వెళ్ళిపోవాలి. సరే అమెరికాలు అంటూ ఫ్రెండ్ అయితే గుట్టుతప్పుడు అక్కడ చేశారు. ఇది అలా చేయడానికి వీలు లేదు. ఆకాశం అంత పందిరేసి, భూదేవంత అరిగేసి, ముత్యాల ముగ్గులేసి అతి ఘనంగా చెయ్యాలి చూడలన్నా. సర్లే అమ్మమ్మ గారు. అలాగే తాతయ్య గారు చెప్పు తల్లి, నీకేమేమి నగలు కావాలి, ఎన్ని చీరలు కావాలి, ఎన్ని కార్లు కావాలి చెప్పు. అమ్మడు నేను చచ్చిపోతాను అన్నా. తల్లి ఏమైందమ్మా, ఏం జరిగింది? ఆయన నన్ను వదిలేశాడు నాన్న. వదిలేశాడు? నిన్ను వదిలేశాడు? అమ్మయ్యో నా తల్లి, ఎందుకమ్మా నువ్వేం తప్పు చేసావరమ్మా? చెప్పమ్మా, వాడు ఎందుకు ఎంత పనిచేశాడో చెప్పు, చెప్పమ్మా. ఆయనకి నేను ద్రోహం చేశానట. వాడిని చెప్పు తీసుకు కొడతాం. నా కడుపులో ఉన్న బిడ్డ తనది కాదట, నన్ను గంగలో దొక్కి చచ్చిపోమన్నారు. దేవుడు సాక్షి, నేనే పాపం ఎరుగను. అంత మాట పడ్డాక చచ్చిపోదాం అనుకున్నాను, కానీ నా కడుపులో ఉన్న బిడ్డ కోసం బ్రతుకున్నాను. ఎంత పనిచేశాడు? వాడి కాళ్ళు చేతులు విరగొట్టి కాదు, వాడిని కంద కందాలుగా కోసి కాకులకి గెద్దరికి. ఏమిటో మాటలు, అల్లుడు చంపుకుంటే చెడేది మన బిడ్డే. కడుపు చంపుకుంటే కాలమే పడుతుంది, కాస్త నిదానిస్తండి, తొందరపడకండి. పోని మనం వెళ్ళి అల్లుడు గారిని. ఏడి ఎక్కడ చచ్చాడయ్యా వాడు? రాజా గారు తోట బంగళాలో దిగారట, ఇక్కడికి రారట, ఈ లెటర్ పంపించారు. నువ్వు వెళ్ళి వాడికి అసలు డబ్బు కావాలి అడగవయ్యా. ఎన్ని లక్షలు కావాల్సినా గుమ్మరిస్తాం, నా పిల్లదంతా ఇచ్చేస్తానని చెప్పు. అసలు నేను బతికేతే నా బిడ్డ కోసం చెప్పవయ్యా వాడికి. ఆయనకెందుకు నాన్న డబ్బు బోరడంతుంది? అసలు అతనికి అనుమానం ఎందుకు వచ్చిందమ్మా నీ మీద? ఆ ఢిల్లీలో ఎవరిని రూపని కృష్ణ ఇష్టిగా ఆడెందుకు వచ్చాడు? చూడడానికి 4-5 సార్లు వచ్చాడు. వస్తే ఆయన కోపం వచ్చింది. చుట్టాల అబ్బాయి చూడడానికి వస్తే కోపం ఎందుకు? 2 సార్లు ఫోన్ చేశాడు. చేస్తే ఒకసారి ఫోన్ ఆయనే తీశాడు. ఏమండి, ఏమిటండి ఇది, మీకెందుకండి ఈ శిక్ష? ఇంకా తెలుసో తెలియకో నేనే ఎంతో పాపం చేశానేమో, కానీ శివకైనా ఎగ్గు తలపెట్టరే మీరు, కల్లో కూడా ఒకరు ద్రోహం చేశారు కదా మీరు. తెల్లవారు లేచిందిలాగా ఇది పరోపకారమే, కాని కొంత విషయం కూడా పట్టించుకోరే మీరు. 1000 పెళ్లిళ్ళు చేయించారు, 100 కొప్పల్లో దీపాలు వెలిగించారు. అలాంటి ధర్మరాజు కడుపును పుట్టిన బిడ్డగా ఇలాంటి శిక్ష, ఇదే విధమైతే ఇక దేవుళ్ళు ఏడనుకోవాలి. ఒకే రకమైన పాత్రలు, ఒకే రకమైన డైలాగ్ డెలివరీ ఉన్నప్పటికీ
ప్రతి పాత్రను విభిన్నంగా పోషించేవారు. ఒకప్పుడు సుత్తివేలు గారు సూర్యకాంతం గారిని, అమ్మా మీ పేరు అంత అందమైంది కదా, మరి ఆ పేరు పెట్టడానికి జనం ఎందుకు భయపడుతున్నారు అంటే, అది నా మీద భయభక్తులు అందుకునే పెట్టుకోవటం లేదనేవట. అన్నీ గయ్యాళి పాత్రలు వేస్తారంటేనంటే, నేను గయ్యాళిగా ఉంటేనే మిగతా పాత్రలు మంచివిగా గుర్తింపు పొందుతాయి కదరా అనేవట. అనేక దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారట. 50 సంవత్సరాల వయసులో ఫ్రెంచ్ భాష నేర్చుకున్నారట. వంటల మీద సూర్యకాంతం గారు రాసిన పుస్తకం చాలా ప్రజాదరణ పొందింది. సూర్యకాంతం గారు పూజలు బాగా చేసేవారట. తిరుపతిలో ఆమె పేరు మీద ఒక కాటేజ్ ఉండేది. 2 నెలలకు ఒకసారి ఇళ్ళొచ్చేవారట. బాలబాలాజీ అనే వ్రతం ఆమె కనిపెట్టి ఆచరించేవారట. సుమారు 600-700 చిత్రాల వరకు నటించారు. 1993-94 ప్రాంతంలో షుగరు కిడ్నీస్ వ్యాధులతో బాధపడ్డారు. 1994 డిసెంబర్ 14 స్వర్గస్థులయ్యారు. ఇప్పుడు వియ్యాలవారి కయ్యాలు చిత్రంలోని ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. య స్వాహ సర్వుటకాయ స్వాహ అత్తుకి అల్లుడి దాన సత్తు చిత్తు యావత్తు గుటకు గుటకాయ స్వాహ అత సొత్తుకి అల్లుడి దాన సత్తు చిత్తు యావత్తు అన్నదాతీమ చేత్తో నీయే చింద ఎత్తి హోటల జలపాతం నీనెత్తికిన తుల అభిషేకం ఐనుడి దానం సత్తో చిత్తు యావత్తు అన్నదాత సుఖీభవ నీ అత్తగా సుఖీభవ కడుపు అన్నది కదలి వంటిది ఎంత మెక్కిన తక్కు వంటది అవునా స్వామి కస్టు పిస్తుగా భోంచెయ్యండి అస్తు పదార్థని దీవ్యండి మాకు మాకు కోపం తాప 56 ఉంటాయా ఇదెందుకో మీకెందుకు ఆ పాపం సంగీత భారతి సమర్పించును మల్లెల మాల తెలుగు రేడియో ప్రోగ్రాం ప్రతి శనివారం 3:10 నుంచి 3:40 వరకు 104.6 ప్లానెట్ ఎఫ్ఎం ద్వారా ప్రసారం.